పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనేక మందితోటి నూతనమైన వ్యవహారాలు లాభిస్తాయి ఆశ పెట్టుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఆదుకుంటారు ఎంతోమందికి మీరు అభయహస్తాన్ని ఇస్తారు కొంతమంది విద్యాభ్యాసం కోసం మీ స్వార్జితాన్ని విరాళంగా అందజేస్తారు వ్యాపారాది వ్యవహారాలు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతాయి అయితే ప్రతిదానికి అధిక కష్టం చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి గ్రీన్ కార్డులు వీసాలు లభిస్తాయి మానసిక ఒత్తిడి కలిగి ఉంటారు జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక పరమైన పురాణాలు ఇతిహాసాలు చదువుకోవాలన్న కోరిక ఆసక్తి కలుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా పోటీ లేకుండా అందరినీ పక్కకు జరుపుకుంటూ వెళ్ళిపోవాలన్న మీ ఆలోచన విధానం మూడొంతులు సత్ఫలితాలను అందిస్తుంది కృషికి తగిన విధంగా ఫలితాలను అందుకోగలుగుతారు వృత్తి వ్యాపారాల పరంగా అభివృద్ధి కలిసి వస్తుంది రావాల్సిన ధనం వసూలు అవుతుంది అన్య భాషలు నేర్చుకోవాలనే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి విద్యా సంబంధమైన విషయాలు విదేశీయాన సంబంధమైన విషయాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఈ రాశికి చెందిన భార్యాభర్తలు మధ్య ఓర్పు సహనం చాలా అవసరం వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పరస్పరం అర్థం చేసుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి నాగసింధూరం ఆరావళి కుంకుమని ప్రతిరోజు నుదుటను ధరించండి తద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది జనాకర్షణ ఏర్పడుతుంది లాటరీలు క్రికెట్ బెట్టింగ్లు పనికిరావు మోసపూరితమైన డాక్యుమెంట్ల వల్ల దొంగ స్వామీజీల వల్ల నకిలీ వస్తువుల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తున్నది మీరు నిర్ణయం తీసుకొని సంతకం చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి సంతకం చేయండి ఫర్నిచర్ వ్యాపారాలు ఫాస్ట్ ఫుడ్ వ్యాపారాలు బేకరీ హాస్టల్సు హాస్పిటల్ వ్యాపారాలు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది సంతాన పురోగతి బాగుంటుంది వారు మెరిట్ మార్కులు తెచ్చుకోవడం సాధించడం మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది లైసెన్సులు లీజులు పొడిగించబడతాయి మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు సేవా సంస్థలు అనాథాశ్రమాలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి పేరుని కలిగి ఉంటారు మీరు చేసే పోరాటం వల్ల కొంతమంది వృద్ధులకు వృద్ధాప్యం పెన్షన్ లభిస్తుంది ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు పూజల్లో శుభకార్యాలలో ప్రథమ తాంబూలాన్ని ఉపయోగించండి నూతన గృహం వాహన యోగం గోచరిస్తున్నది వైపు బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది జాగ్రత్త వహించండి బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనివార్యం స్థలాల అమ్మకాలు అనివార్యంగా మారవచ్చును క్రయ విక్రయాలలో లాభం పొందగలుగుతారు బిజినెస్ మేనేజ్మెంట్ ఐటీ రంగాల్లో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి కొద్ది కాలం పాటు గడ్డు స్థితి ఏర్పడుతుంది అత్యున్నత సాంకేతిక విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి స్త్రీలతో ఏర్పడిన విభేదాలు చాలా విషయాలలో వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి విభేదాలు సమసిపోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు స్టేషనరీ రవాణా సంబంధమైన ఆహార సంబంధమైన అలంకరణ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి నూతన స్నేహాలు కలిసి వస్తాయి రాజకీయాల్లో ఉన్నవారికి గడ్డు కాలం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి లాయర్లకు పోలీసు అధికారులకు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అవివాహితులైన వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు లోహపు వ్యాపారులకు ఆహార ధాన్యపు వ్యాపారులకు వస్త్ర వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది వివాహాది శుభకార్యాలకు మీరు అనుకున్న దానికన్నా పది రూపాయలు ఎక్కువగా ఖర్చు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి మానసిక ప్రశాంతతకి చాలా దూరంగా ఉంటారు పోటీ పరీక్షల్లో ఘన విజయాన్ని సాధించగలుగుతారు తద్వారా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో మీ ఉద్యోగానికి సంబంధం లేని చదువుని ప్రారంభిస్తారు ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్త వహించండి అందుకు సంబంధించిన పత్రాలను కూడా జాగ్రత్త పరచుకోండి మేలు చేస్తారని మీరు భావించిన వ్యక్తులు మోసం చేస్తారు కీడు చేస్తున్నారని మీరు భావించిన వ్యక్తులు మేలు చేస్తారు వ్యాపార సంబంధమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి దీనికి సంబంధించిన నిపుణులని వాళ్ళ సలహాలని తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది సూచించటమైనది మీ ఆలోచనలో మీ భాగస్వాములతో చెప్పి వారిని ఒప్పించి మీరు చేసే నూతన వ్యవహారాది వ్యాపారాలు లాభిస్తాయి స్త్రీ సంతానానికి సంబంధించిన విషయాలు సంతోషపడతాయి వాళ్ళ పురోగతి బాగుంటుంది ఇతరుల బలవంతం మీద ఫైనాన్స్ స్కీంలలో చేరతారు అందువలన కొన్ని చేదు అనుభవాలు ఏర్పడతాయి ఆకస్మికంగా ఇంట్లో శుభకార్యాన్ని నిర్వహించగలుగుతారు మీ వ్యక్తిగత పురోగతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు సమాజంలో ఓ స్థాయి కలిగిన వ్యక్తితోటి మీ పైన నిష్కారణమైన ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటారు మీ శత్రువుల ఆలోచనలు మీపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు ఉద్యోగపరంగా మీపై కక్ష సాధింపు చర్యలు అధికమవుతాయి సెక్యూరిటీ సంతకాలు పెట్టవద్దు ఇతరులకు సంబంధించిన బరువు బాధ్యతలు మీపై వేసుకోవడానికి ప్రయత్నించవద్దు బంధువులకు సహాయం చేయడం వల్ల గృహంలో కొన్ని చికాకులు ఏర్పడతాయి మీ సంతాన విషయంలో ముఖ్యంగా వారి చదువుల నిమిత్తం అధికంగా ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితులు రావచ్చు ప్రతిరోజు హనుమాన్ సింధూని నుదుటన ధరించండి పెండింగ్లో ఉన్న బిల్సు చేతికి అంది వస్తాయి వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబిస్తారు మంచి అభివృద్ధిని సంపాదించగలుగుతారు చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి సంబంధించి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వీసా స్టాంపింగ్లకు వెళ్ళే వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆధునిక వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచుకుంటారు మీ అభిరుచికి తగిన విధంగా ఒక ఫామ్ హౌస్ లేదా గార్డెన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు గతంలో పారు గతంలో పాల్గొన్న క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు అప్పటి పరిచయాలు సర్టిఫికెట్లు ఇప్పుడు మీకు బాగా ఉపయోగపడతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన రాజకీయ నాయకులతోటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో అఘోరపాశ్వత హోమము ద్వితీయార్థంలో అమృత మహాపాశ్పత హోమము చేసుకోవటం అనేది మంచి ఫలితాలను అందిస్తుంది మకర రాశి వారికి కుంభరాశి వారికి ఏలినాడు శని నడుస్తున్నందువలన మీనరాశివారికి ఏలినాడు శని అవుతున్నందువలన అవకాశం ఉన్నప్పుడల్లా శనికి తైలాభిషేకం జరిపించండి నలుపు ఒత్తులతోటి స్వామివారి సన్నిధిలో దీపారాధన చెయ్యండి హనుమాన్ సింధూర్ని నుదుటన ధరించండి తద్వారా మంచి ఫలితాలని అందుకోగలుగుతారు ప్రయాణాలు కలిసి చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ద్వాదశ రాసుల వారికి శుభతిథి కంటల పంచాంగం ప్రామాణికగా నూతన సంవత్సర ఫలితాలు తెలియజేయటమైనది ఈ సంవత్సరం అందరికీ కలుసుబాటుగా ఉండాలని ఈశ్వర అనుగ్రహాన్ని అందరూ అందుకోవాలని ప్రార్థిస్తూ सर्वे जना सुखी नो भवन्तु ओम शांति शांति शांति